హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్యూర్. దాంట్లో ఫిలెట్ గురించి నేర్చుకుందాం. దానికంటే ముందు యూనిట్ సెట్ చేసుకోండి. యూఎన్ ఎంటర్, ఓకేనా? ఇంజనీరింగ్, తర్వాత వచ్చేసి ఫీట్స్ అండ్ ఇంచెస్, ఓకే. డి ఫర్ డైమెన్షన్స్. ఇంజనీరింగ్ అంటే మోడిఫైలోకి వెళ్ళేసి ఇక్కడ ప్రైమరీ యూనిట్స్లో ఇంజనీరింగ్ ఫీట్స్ అండ్ ఇంచెస్ పెట్టేసుకోండి. ఓకే అనండి. మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేసేయండి. యూసెస్ఐ కానీ లాక్ చేసేసుకోండి. ఇవన్నీ రెగ్యులర్గా చేసే వర్క్సే. ఓకే, తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఒక రెండు లైన్స్ తీసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేసుకొని ఆర్తో ఆన్ చేసుకొని ఒక 15 ఫీట్స్ లైన్ ఇక్కడ తీసేసుకున్నాను. తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చేసి మళ్ళీ కిందకి కూడా ఒక 15 ఫీట్స్ లైన్ తీసేసుకుంటున్నాను. తర్వాత జెడ్ స్పేస్, ఈ స్పేస్, తర్వాత ఒక రెండు లైన్స్ ఇటోటి ఇటోటి, తర్వాత ఆర్తో ఆఫ్ చేసేసి ఇటు ఒక లైన్, ఇటు ఒక లైన్ తీసుకున్నాను. ఓకే, తీసుకున్న తర్వాత దీన్ని మెజర్మెంట్ చూసుకోండి. డిమ్ స్కేల్ 2 ఫీట్స్ ఇచ్చేసి దీన్ని అప్డేట్ చేసేద్దాం. ఓకే, తర్వాత చూడండి వ్యూవర్స్, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది. ఏంటి అంటే ఫిలెట్ అని. ఫిలెట్కి షార్ట్కట్కి ఎఫ్. చూడండి, ఫిలెట్ కూడా మనకి ఇంతకుముందు చాంఫర్ చేసినట్టు చాంఫర్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇది ఏం చేస్తా అంటే ఎడ్జెస్ ఒక కర్వ్ తీస్తుంది. అంటే ఏంటంటే, ఏం లేదు, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కలపాలనుకోండి. దీన్ని క్లిక్ చేసేసి దీన్ని క్లిక్ చేసినా ఈ ఏ డైరెక్షన్లో వెళ్ళినా కూడా వీటిని కల్పిస్తుంది. ఓకేనా? దానిలాగానే చూడండి, మళ్ళీ స్పేస్ ఇచ్చేసి ఫిలెట్ యాక్టివేట్ చేశాను. మళ్ళీ ఇక్కడ దీన్ని క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేస్తే ఇవ్వడం కలిపేసుకుంది. ఓకేనా? కాకపోతే చూడండి, ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు అది ఎప్పుడు చేస్తా అలా ఎందుకు చేస్తుంది అంటే, ఇక్కడ చూడండి మనకి ఏముంది, మోడ్ ఏమో ట్రిమ్ ఉంది, రేడియస్ ఏమో 0 ఉంది. ఓకేనా? మోడ్ ఏముంది, ట్రిమ్ ఉంది, రేడియస్ 0 ఉంది. అలా కాకుండా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ మళ్ళీ రేడియస్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఆర్ తీసేసుకొని ఎంటర్ప్రెస్ చేశాను, రేడియస్ వచ్చింది. రేడియస్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక 6 ఫీట్స్ తీసేసుకొని ఎంటర్ప్రెస్ చేశాను. ఎంటర్ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ సెలెక్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి, తర్వాత సెకండ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి ఎన్ని ఫీట్స్ ఉన్నాయంటే 15 ఫీట్స్ ఇది ఉంది, 15 ఫీట్స్ ఇది ఉంది కదా. నేను ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, నాకు ఇది దీనిలో నుంచి 6, దీనిలో నుంచి 6 తీసేసిన తర్వాత ఇక్కడ 9 చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కర్వ్ చేసింది. చూసారా? దీని రేడియస్ చూద్దాం. దీని రేడియస్ ఎంత ఉంటుంది అంటే చూడండి, ఇప్పుడు రేడియస్ తీసేసుకొని దీన్ని క్లిక్ చేస్తే ఇది వచ్చేసి 6 ఫీట్స్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? అలా మనకు ఫిలెట్ తోటి కర్వ్స్ని మనం కలిపేదాన్ని రేడియస్ తీసేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? ఇవన్నీ సేమ్, మిగతా ఆప్షన్స్ అన్నీ సేమ్ ఉంటాయి చూడండి ఫిలెట్లో. అంటే నేను ఇంతకుముందు లెసన్లో ఏం చెప్పాను అంటే ట్రిమ్ మల్టిపుల్ లైన్ ఉంది కదా, ఇవన్నీ సేమ్ ఉంటాయి. అంటే చూడండి, ఇప్పుడు నేను కంట్రోల్ జీ చేసుకుంటున్నాను. కంట్రోల్ జెడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బ్యాక్ చేసేసుకుని దీన్ని మళ్ళీ ఫిలెట్ తీసేసుకొని ఇక్కడ మల్టిపుల్ తీసుకున్నామంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఎం తీసేసుకొని ఎంటర్ప్రెస్ చేశాను. ఎంటర్ప్రెస్ చేసిన తర్వాత మీకు దీనిలో రేడియస్ కావాలనుకోండి, రేడియస్ తీసేసుకొని నాకు ఎంత అంటే ఒక 6 ఫీట్స్ కావాలని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తే చూడండి, దీన్ని క్లిక్ చేశాను, దీన్ని క్లిక్ చేశాను, ఇది అయింది. దీన్ని క్లిక్ చేసుకున్నాను, దీన్ని క్లిక్ చేసుకున్నాను. ఓకేనా? అయితే ఏంటంటే ఆ లైన్ కంటే పెద్దగా ఉందనుకోండి, కాదు అది. ఓకేనా? ఆ లైన్ కంటే అది పెద్దగా ఉందనుకోండి, అప్పుడు అది కర్వ్ అవ్వదు. ఇప్పుడు ఈ లైన్ 6 ఫీట్స్ ఉండాలి. 6 ఫీట్స్ లేకుండా నేను 6 ఫీట్స్ ఇస్తానంటే కుదరదు. చూడండి, ఇక్కడ మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఇది తీసేసుకున్నాను, తీసేసుకొని రేడియస్ తీసేసుకున్నాను, రేడియస్ తీసేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ 16 ఫీట్స్ ఇచ్చాను అనుకోండి. 16 ఫీట్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ రాదు. ఎందుకు అంటే 16 ఫీట్స్ లేవు. ఇది ఎంత ఉంది అంటే ఓన్లీ 15 ఫీట్సే ఉంది. 15 ఫీట్స్ ఉన్నప్పుడు ఇది అప్లై అవ్వదు అన్నట్టు. ఓకేనా? తర్వాత చూడండి, నేను ఇంకొకటి దానిలో నేను చాంఫర్లో ఉన్న మల్టీ దీనిలో రెండిట్లలో ఒక ఆప్షన్ చెప్పలేదు. అదేంటంటే పాలీ లైన్. పాలీ లైన్ ఎందుకు అంటే మనకు తెలుసుగా, సింగిల్ లైన్కి పాలీ లైన్కి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు అండి ఇదేంటంటే సింగిల్ లైన్, ఇది వేరు, ఇది వేరు. అదే పాలీ లైన్ ఎలా ఉంటుంది అంటే అంత కలిపి ఒకటే లైన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసుకొని చూడండి ఒక లైన్ డ్రా చేసుకున్నాను, ఇదంతా కలిపి ఒకటే లైన్ అన్నట్టు. దీన్ని ఏమంటాం అంటే పాలీ లైన్ అంటాం. ఓకే, దీనికోసం మనం ఏమి యూజ్ చేయొచ్చు అంటే, దీనిలోకి వెళ్ళేసి ఇప్పుడు నేను పీ ఫర్ పాలీ లైన్ తీసుకుంటాను. పాలీ లైన్ తీసుకున్న తర్వాత సెలెక్ట్ 2D పాలీ లైన్ అంటుంది, దాన్ని క్లిక్ చేసుకున్నాను. ఓకే, దాన్ని క్లిక్ చేసేస్తే ఇంతకు మనం రేడియస్ ఎక్కువ ఇచ్చినట్టున్నాం. చూడండి, లైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్మెంట్ తీసేసుకుందాం. ఇది తీసేసుకొని ఓకే ఇలా ఉందా, తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియస్ తీసుకుందాం. ఫిలెట్లోకి వెళ్ళేసి రేడియస్ తీసేసుకొని రేడియస్ ఒక 3 ఫీట్స్ ఇచ్చేసుకుందాం. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు పాల్ లైన్ తీసేసుకుందాం. పాల్ లైన్ తీసేసుకొని చూడండి, ఇక్కడ సెలెక్ట్ పాల్ లైన్ అంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి చూడండి, ఇక్కడ మీకు ఇప్పుడు ఇది పాలీ లైన్ కూడా మనం కర్వ్ లాగా మార్చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? ఇలా ఫిలెట్ ద్వారా దేన్నైనా మనం
కర్వ్ మార్చుకోవడానికి ఈ ఫిలెట్ అనే కమాండ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్జెస్లో మీకు ఇలా కర్వ్ వస్తుంది అన్నట్టు.